అపోస్తుల కార్యం తొమ్మిది ముప్పై ఆరో వచ్చినీ అందరం కలిసి బిగరగా చదువుకుందాం మరియు ఒప్పేలో తబిత అను ఒక శిష్యురాలుండెను ఆమెకు భాషాంతరం దోర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యములు బహుగా చాలు ఈ దోర్క అనే ప్రాంతం ఈ యొక్క ఒప్పైన ప్రాంతంలో దోర్క ఇంకొప్పలో తవిత తనుంది తన చేతిలో దేవుడు ఒక చాలా కంటికి కనిపించిన చిన్న ఆయుధం పెట్టాడు ఏంటి ఆయుధం అంటే సూది సూత్ ఏం చేస్తాం ఏం చేయగలం సూత్ ఏం చేయగలం అండి ఇంజక్షన్లు ఇవ్వగలమా పాపం వ్యాక్సిన్ టైంలో ఉన్నాం కదా అంటే అదే గుర్తొస్తుంది మనకు సూత్ ఏమేం చేయగలుగుతాం పక్కల్ని గుచ్చు కదా కోపం వస్తే మనం కూడా వాడతాం మన చేతిలో ఆయుధాలు ఉంటాయి కోపములు వస్తే గరిటెలు చీపురు కట్టెలు మనకు కూడా ఆయుధాలు మనకు ఉంటాయి ఏది వాడాలో మనం కూడా ఆయుధాలు వాడతాం కొరకు నీ చేతులు ఏముంది చీపురు కట్టుంది దీంతో ఏం చేయాలి ప్రవా దాని తర్వాత ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ అలా కాదు ఈమె తన చేతిలో ఏముంది తెలుసా అండి ముప్పై తొమ్మిది చదువు థర్టీ నైన్ ముప్పై తొమ్మిది చూడండి పేతురు లేచి మార్త కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి చూడండి చిన్న సూదితో బాగా వినండి చిన్న సూదితో ఎంత కార్యం చేసిందామంటే చూడండి విధంరానులు అందరూ వచ్చి ఏడ్చుచ్చు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతను ఎదుట ఎలిచిరే అబ్బా ఆమె గురించి విధవరాలు అందరూ అంటండి ఒక్కరిద్దరు కాదండి విధవరాలు అందరూ కూడా ఆమె చనిపోయిందంటే తట్టుకోలేకపోయారు వార్త కొందరు చనిపోయారంటే అమ్మాయ దరిద్రం పోయిందంటారు కానీ కొందరు చనిపోయారంటే తట్టుకోలేము ఆ వార్త ఇప్పుడు ఈమె అట్లాంటిది ఎందుకంటే ఆమె చేతులు పెట్టిన ఆయుధం చిన్న సూదే కానీ ఆ చిన్న సూదితో ఏం చేసింది తెలుసా అండి ఆమె నేసి అక్కడ రాయిబడిన మార్చోండి ఆ విధవరాలందరూ వచ్చి ఏడ్చుచ్చు దోర్ఖాతమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను విధవరాలి ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి అఫోర్డ్ చేయలేదని తెలుసుకొని తన చేతిలో ఒకటే సూది బహుశా నేను అనుకోవడము నేను అనుకోవడము ఆ దోర్క వాక్యమిని బైబిల్లో ఉన్న వాక్యమిని మోషే చేతిలో కర్రని దేవుడు అంతా వాడుకున్నాడే షంఘరు చేతిలో బహుశా చెప్పినారో తెలియదు షంగర్ చేతిలో ములుకర్రతార ఇంత కార్యం జరిగిందే దాంబీ చేతున్న ఆయుధం ఇంత జరిగింది అయ్యో సిస్టర్స్కి నేను చేయకూడదు నా చేతిలో ఏముంది వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుందేమో బహుశా సూది ఇచ్చారు కుట్టు మిషన్ కూడా లేదు అది నా ఉందా అండి మెషిన్ అది నా మెషిన్ లేదు కదా సూదిస్తే ఇస్తే దీంతో నేను ఏం చేయగలను ప్రభావా చేతిలో చూసుకున్న ఆయుధం తీసుకుంది తీసుకొని కుట్టడం ఆరంభించింది తీసుకెళ్ళి ఒక్కొక్క విధురాలి దిగంబరత్నం కప్పడానికి కొరకు ముందుకు వచ్చింది తనకు తెలియదు ఒకరోజు కన్ను మూస్తే ఆమె సత్క్రియలు ఆమె చేసిన ఈ కార్యాలన్నీ కూడా అనేకుల గుండె చప్పుడుగా మారి ఆయుష్ పోస్తుందని ఎప్పుడు తను అనుకోలే వాళ్ళందరూ చేడుస్తూ ఒకటే మాట అన్నారు ఈ వార్త దాకా వెళ్ళింది తెలుసా అండి దాకా వెళ్ళిపోయింది ఉండలేకపోయాడు పేతురు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఏందని చూస్తే దోరక చనిపోయింది ఆమె చేత్తు సూదితో చేసిన కార్యం విధువరాలు సాక్ష్యం ఇస్తున్నారు ఆ సాక్ష్యానికి తనుమేలు అయిపోయారు చనిపోయిన దోరక తిరిగి లేపబడింది రిసాద్ ఒక ప్రశ్న అడుగుతున్నాను తీవ్రమైన ఆలోచన ఈరోజు నేనేం చేయగలుగుతాను దేవునికంటున్నావా నీ చేతిలో ఏముందో సూది చరిత్రలు మార్చడానికి దేవుడు వాడుకుంటాడు వేల మంది హృదయాలు తాకడానికి దేవుడు వాడుకుంటాడు